నమస్కారం అండి నమస్కారం నాకేంటో ఒక ఎంపీని చూస్తున్నట్లేదు ఏదో ఒక సినిమాలో మంచి క్యారెక్టర్ యాక్టర్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది మీ వాయిస్లో బేస్ కూడా కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉంది ఏదో ఒక పొలిటికల్ లీడర్లాగా అనిపించట్లేదు మీరు సినిమాల నుంచి ఎవరన్నా పిలుస్తారేమో నేను ఎదురు చూస్తున్నాను నాకు ఇప్పుడు కూడా మిమ్మల్ని కలిసి ఒక రెండు క్వశ్చన్లు నాకు ఇప్పుడు డౌట్గా ఉంటుండే ఒకటి మీరు మీ నాన్నగారు రాజకీయం అంతా చూసి ఉంటారు ఎంతో కొంత చూసి ఉంటారు ఆయన చేసిన పదవులు చూసుంటారు పడిన టెన్షన్లు చూసుంటారు ఇవన్నీ చూసి ఉంటారు రెండోది మీరు అమెరికా లైఫ్ ఒక కంఫర్టబుల్ లైఫ్ని చూసి ఉంటారు ఈ రెండు చూసిన తర్వాత మీకు కూడా రాజకీయాల్లోకి రావాలని ఎలా అనిపించింది ఎందుకు అనిపించింది అసలు మీ ఇందాక అన్నట్టు నాన్నగారు దాదాపు ముప్పై సంవత్సరాలు నేను రాజకీయం అనవచ్చు సమాజానికి తన వంతు తను చేయాలన్న కృషి అనొచ్చు చిన్నప్పటి నుంచి నేను దాన్ని చూస్తున్నాను ఆ కృషిని వయసు పెరిగే కొద్దీ ఆయన చుట్టూ ఉన్న మన కార్యకర్తలు కానీ అభిమానులు కానీ వాళ్ళని కలిసే కొద్దీ ఆ బాధ్యత నా మీద కూడా ఉందని ఆలోచించాను ఎప్పటికప్పుడు సో తప్పకుండా నా వంతు నేను చేయాలన్న ఆలోచన అలా ఉండేది చిన్నప్పటి నుంచి కూడా అవకాశం అనేది మీకు తెలిసిందే ఇది రాజకీయం అది ఉంటుందో వస్తుందో లేదో తెలియదు నాన్నగారు ఉండగానే ప్రయత్నం మొదలైంది ఆయన కూడా కాలం చేసే ముందు రెండు వేల పదమూడులో ఈసారి ఎలక్షన్లో నువ్వు ఉంటే బాగుంటుందని అనుకోవడం అప్పుడే ఏలూరు ఎంపీకి పోటీ చేయాలన్న ఆలోచన కూడా కలిగింది ఎందుకంటే చింతలపూడి నియోజకవర్గం నాన్నగారు సొంత నియోజకవర్గం మాది అది రిజర్వ్డ్ అవడంతో నేను నాన్నగారితో పాటు దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రాజకీయంగా ఆయనకి తోడుగా కనీసం ఎలక్షన్లన్నా హెల్ప్ చేయాలని నేను తిరుగుతున్నాను రెండు వేల పద్నాలుగు పదహారు రెండు వేల రెండు వేల ఆరు రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల తొమ్మిది కూడా సో పరిచయాలు బాగా పెరిగినాయి అది రెండు మూడు నియోజకవర్గాల్లో పెరిగినాయి ఆయన ఉంగటూరు నియోజకవర్గంలో కంటెస్ట్ చేయడం చింతలపూడి రెండుగా మారి కొంత పోలవరం వెళ్ళడం సో ఎప్పుడూ కూడా నాకు ఒక నమ్మకం ఏలూరుకి నేను పోటీ చేయడానికి అర్హత ఉందని ఒకటి పరిచయాల వలన రెండు మన దేశానికి ఏదన్నా చేయాలన్న తపన గురించి తప్పకుండా మనకు అవకాశం వచ్చే విధానం మనం చూపించుకోవాలన్న ఆలోచన ఉండేది నాన్నగారు కాలం చేసిన తర్వాత రెండు వేల పద్నాలుగులో వస్తుందని ఆలోచించాను రాలేదు తర్వాత జగన్ గారు రెండు వేల పదిహేనులో కౌరు పంపడం ఆహ్వానం ఆహ్వానం ఇవ్వడం నేను ఒక విధంగా అప్పటికి అమెరికా షిఫ్ట్ అయ్యాను నిజంగా చెప్పాలంటే కానీ ఆయన పిలవడంతో చాలా ఆసక్తితో మళ్ళీ తిరిగి వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి ఒక మూడు సంవత్సరాల ఎలక్షన్ ముందే గ్రాస్ రూట్స్ లెవెల్లో తిరిగి ఎమ్మెల్యేలతో పోటీగా తిరిగానని గర్వంగా చెప్పగలను అందరితో చెప్తుంటాను నాన్నగారు విద్యాధరావు గారు అబ్బాయిగా రాజకీయాల్లో చేరి వైఎస్ఆర్సీలో పార్టీలో చేరాను కానీ ఎలక్షన్కి వెళ్ళడం మాత్రం కోటగిరి శ్రీధర్గానే వెళ్ళాను ప్రజల్లో ఒక అభిమానం ఒక ఒక ప్రజెన్స్ని పొంది ఎలక్షన్కి వెళ్ళాను గర్వంగా చెప్తుంటాను అది ఏ ధైర్యం అప్పుడు ఆ రోజున యూజువల్గా అది యాక్చువల్గా ఒక తెలుగుదేశంకి ఒక కంచు కోటలాగా ఉండేది మాకంట వాళ్ళకి ఒక కోటలాగా వాళ్ళది స్ట్రాంగ్ హోల్డ్ ఉండేది అలాంటి దానిలో ఎప్పటికైనా ఏలూరు ఎంపీగా నేను అవుతాను ఒక అది ఎలా వచ్చింది అది ఎదురు ఇతర రాజకీయాల్లో అది నాకు కాదు నాకు నాన్నగారికి నాకన్నా ముందు ఆయనకు కొత్త కాదు ఆయన సో స్టార్టింగ్ ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా ఎన్టీ రామారావు గారు వేవిలోనే గా పోటీ చేసి గెలిచారు సో అలాగా ఎప్పుడూ కూడా ఉన్న ని మనం మనకి అవసరాన్ని బట్టి మనం మార్చుకోవాలి కానీ ఉన్న విషయాన్ని భయపడి వెళ్ళిపోవడం అనేది ఎప్పుడూ జరగలేదు అంటే ఒకటి ఐ వాజ్ ష్యూర్ దట్ యూనో ఐఎమ్ కేపబుల్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ సో ఎవరు నేను అర్హుని కాదు అని చెప్పించుకోవడానికి ఐ వాజ్ నాట్ రెడీ నేను చేయగలిగింది నేను చేసి చూపిస్తాను ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ అండ్ దెన్ ఐ విల్ క్లెయిమ్ మై పొజిషన్ అని అనుకున్నాను అదేవిధంగా కష్టపడి పనిచేశా ఎలక్షన్ వరకు కూడా చాలామంది కోటగిరి శ్రీధర్ అర్హుడు కాదు ఎంపీకి అని చెప్పి జగన్ గారు కూడా చాలామంది కంప్లైంట్ చేయడం జరిగింది పది రోజుల ముందు కూడా పార్టీ వాళ్ళ పార్టీలో ఉన్నవాళ్ళు పార్టీకి ఎవరు వస్తానని చెప్పిన వాళ్ళు ఎంపీ అంటే మీకు తెలిసింది జనరల్గా బిజినెస్ మెన్ను లేకపోతే ఆ స్టైల్లో ఉంటుంది అంత వ్యవహారం సో అలాంటి వాళ్ళు శ్రీధర్ అంటే ఒక లోకు కింద అనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కనిపెట్టారు ఆయన గుర్తించారు నేను పాదయాత్రలో ఎస్ సో ఆయన గొప్పతనం అది సో ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి మంచి పనులు చే చేయడం ఈరోజు చూస్తున్నారు చాలామంది ఆయన ఆయన ఆలోచన విధానం ఆయన పోరాటం అదంతా ముందే మొదలైందని నా ఆలోచన మీరు ఇందాక ఒంకన్నారు అంటే ఈ దేశానికి ఏదో చేయాలని అసలు నిజానికి ఇవాళ ప్రజాప్రతినిధులకి ఆ ఛాన్స్ ఉందంటారా ఒకటి ఎంపీలకి ఎస్ రాజకీయంగా ఎంపీ అన్నాక చాలా లిమిటేషన్స్ ఉన్నాయి అది రోజు రోజుకి అర్థమవుతుంది కానీ ఒక విషయాన్ని పట్టుకుంటే ఎంపీ పదవికి చాలా ఉంది దేశం మొత్తం మనం చెప్పింది ప్రతి ఒక్కళ్ళు వినటానికి సిద్ధంగా ఉన్నారు సీరియస్గా తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు మన ముఖ్యంగా ఢిల్లీలో అఫీషియల్స్ అయితేనే ఏదైతేనే సో మనం తీసుకున్న పని బట్టి మనం సాధించే అవకాశం ఉందని నా నమ్మకం ఇప్పుడు దాకా నేను ప్రయత్నం చేస్తున్నాను సాధించానని చెప్పలేను కానీ ఒక దారిని పడిని నేను అనుకున్నవి ముఖ్యంగా ఈ కోవిడ్ గురించి వెనక పడడం చాలా దురదృష్టం దేశానికి ఏదో చేయాలని ఇందాక అన్నాను నేను ముఖ్యంగా మన దేశంలో ఈ ప్లాస్టిక్ వాడడం గురించి నాకు చాలా బాధాకరం అయితే ప్రధానమంత్రి గారు ఆల్రెడీ ప్లాస్టిక్ బ్యాన్ చేయాలి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అని అనౌన్స్ చేశారు కానీ దానికి సంబంధించి ఎటువంటి మార్గం కూడా ఇంకా గవర్నమెంట్ తీసుకోలేదు సెంట్రల్ గవర్నమెంట్ సో ఎప్పటికప్పుడు నేను కావాలని ఎన్విర్న్మెంట్ మినిస్ స్టాండింగ్ కమిటీ పార్లమెంటరీ కమిటీ ఎన్నుకున్నాను ఎప్పటికప్పుడు అఫీషియల్స్కి కానీ మంత్రి గారికి కానీ గుర్తు చేస్తూ ఉంటాను నేను గుర్తు చేసిన దాన్ని బట్టి రేపు జనవరి ట్వంటీ టూకి కొన్ని ప్రోడక్ట్స్కి లైన్ ఇచ్చారు సో అలాగా ఉన్న సిస్టంలో యూనో కొంచెం కమిటెడ్గా పనిచేస్తే పని చేయగలుగుతామనే ఆశ ఉంది యాక్చువల్లీ ఈ జనాలు ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళకి పనులు చేసి పెట్టాలి లేదా వాళ్ళకి డైరెక్ట్గా కనిపించే పనులు అవ్వాలి ఇలాంటివన్నీ కోరుకుంటారు ఎక్కువగా అవి ఎంపీలకి యాక్చువల్గా ఏడు నియోజకవర్గాలకి ఉండడం ఒకటి గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళ చుట్టూ వెళ్ళడం తప్పించి ఎంపీలు ఢిల్లీతో ఎక్కువ ఢిల్లీ దూరంగా ఉండడం అంటే జనాలకి మీకు మధ్యలో అసలు ఎంతవరకు రేప ఉంటుందంట సో ఇప్పుడు నా వరకు వస్తే ఇందాక చెప్పినట్టు నేను ఎలక్షన్ ముందు దాదాపు మూడు సంవత్సరాలు గ్రాస్ రూట్స్ లెవెల్లో పనిచేశాను సో నాకు పరిచయాలు అన్నట్టు ఎమ్మెల్యేలతో పోటీగా ఉంటాయి అంటే ప్రతి ఒక్కరు కూడా నాకు సొంతంగా గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు నాయకులు కార్యకర్తలు బాగా పరిచయం అయ్యారు సో ఆటోమేటిక్గా ఒక పక్క ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తుంటారు అలాగే నా దగ్గర కూడా రావడానికి ప్రయత్నం చేస్తుంటారు సో నేను కొంచెం ఇబ్బందే మీరు అన్నట్టు ఏడు నియోజకవర్గాలు ప్లస్ ఎమ్మెల్యే వాళ్ళకున్న డ్యూరిస్ట్రక్షన్ బట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ కొంతమందికి చేయాలి కొంతమందిని గ్రూపులు వర్గాలు వర్గాలు మీరేదో వేలు అని భావిస్తారు సో ఆ తలనొప్పులు ఉన్నాయా నాకు ఎక్కువగా లేవనే చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ అందరూ కూడా చాలా బాగుంటాం ఫ్యామిలీ మెంబెర్స్ లానే అందరూ ఎదురు చూస్తుంటారు ఎప్పుడు మా మా వర్గ కాన్సెన్సీకి వస్తుంటారా అని సో ఇన్ అవే ఆమ్ లక్కీ అని చెప్పుకోవచ్చు అఫ్ కోర్స్ కొన్ని ఉంటాయి దేర్ ఇస్ నో డౌట్ బట్ నేను రాజకీయంగా ఇంత దూరం వచ్చిన తర్వాత ఆ కొంత ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ డిఫికల్ట్ మేనేజ్ ఎంపీగా ఢిల్లీ కన్నా అమెరికా ఎక్కువ ఉంటున్నారు ఈ ఇది ఒకటి అంటే విషయం ఏంటంటే నా భార్య పిల్లలు అమెరికాలో ఉంటాం నిజం వాళ్ళకి అమెరికాలో లేదు రెండు వేల పద్నాలుగు నేను అన్నట్టు అమెరికాలో వెళ్ళిపోయావడం జరిగింది తర్వాత నేను వెనక్కి వచ్చాను వాళ్ళు నాతో పాటు ఎలక్షన్ తర్వాత రావాల్సింది కానీ కోవిడ్ గురించి ఇప్పుడు రాలేక అక్కడే కంటిన్యూ చేయడం సో అవకాశం కుదిరినప్పుడల్లా నేను తప్పకుండా వెళ్ళాలి నా పిల్లలు కొడుకు పది ఏళ్ళు కూతురు పదహారు ఏళ్ళు సో ఈ కోవిడ్ గురించి కొన్నిసార్ వెళ్ళినప్పుడు ఒక కొన్ని రోజులు ఎక్స్ట్రా ఉంటాం అవకాశం కుదిరింది అలా ఉండటం జరిగింది అంతేగాని అనొచ్చు కానీ అది మా ఓటర్లకే తెలుసు నేనేంటో నా కాంట్రిబ్యూషన్ ఏంటో ప్రజల్లో నాకున్న పలుకుబడి అభిమానం ముఖ్యంగా మన కాన్సెన్సీలో ఎవరిని అడిగినా మీకు అర్థమవుతుంది ఇప్పుడు రెండున్నర ఏళ్ళే అయిపోయింది మీరు యాక్చువల్గా మీ నాన్నగారు ఇండిపెండెంట్గా వచ్చి అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు చిరకాలం అటే ఉన్నారు మీరు పూర్తిగా దానికి వ్యతిరేకమైనటువంటి ప్రజారాజ్యంతో స్టార్ట్ చేసి జగన్ గారితో ఉన్నారు అంతే మీరు ఆ పాలన ఆ వ్యవహారాలు చూస్తుంటారు ఇప్పుడు ఈ రెండున్నర ఏళ్ళు చూస్తుంటారు ఎలా ఉందంటారు మీ దృష్టిలో అసలు జగన్ ఈ రూలింగ్ ముందు చిన్న కరెక్షన్ నాన్నగారు చివరి వరకు తెలుగుదేశంలో లేరు చివరికి కా ప్రజారాజ్యంకి వెళ్ళి చిరంజీవి గారితో పాటు కాంగ్రెస్కి వెళ్ళారు నేనైతే నా రాజకీయ భవిష్యత్తు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే చే మొదలైందని నాన్నగారితో ప్రజారాజ్యంతో కొన్నాళ్ళు ఉన్నారు కదా ఓ అంటే ఆయనకి సహాయం చేశాను కానీ నేను డైరెక్ట్గా ఎప్పుడు రాజకీయంగా ప్రయాణం చేయలేదు అయితే నేను ఈరోజు రాజకీయాలకు వచ్చినందుకు గర్వపడుతున్నాను నిజంగా చెప్పాలంటే ఎందుకంటే కొచ్చ చొక్క ఎగరేసుకుంటాం అంటాం కదా ఎగరేసుకోగలుగుతున్నాం ప్రజల్లోకి వెళ్ళి ఎందుకంటే మన వైఎస్ఆర్సీ పరిపాలన ఈరోజు మీరు చూస్తే గత రెండున్నర సంవత్సరాలుగా ఏది చేసినా ఒక పట్టుదలతో ప్రజలకి ముఖ్యంగా సామాన్యుడికి న్యాయం చేసే విధానంగా ఉంది ఇప్పుడు పథకాలు ఎన్నైనా ఇవ్వచ్చు అది ఇవ్వడంలో గొప్పతనం కాదు ప్రజలకు చేరాలి ముఖ్యంగా అది ఎవరైనా కానివ్వండి ఎవరు కూడా నాలాంటి రాజకీయ నాయకులు మా కార్యకర్తల దగ్గరికి రావాల్సిన అవసరం ఉండకూడదు ఈరోజు వాలంటీర్ల ద్వారా గడప గడపకి మీకు పరిపాలన తీసుకొస్తామని మాటిచ్చారు అదే విధానంగా ఈరోజు చేసి చూపించారు నిజంగా మేము కూడా అనుకోలేదు అది సాధ్యం అవుతుందని కానీ ఈరోజు ఏ పథకం అయినా దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ప్రజలకు అందజేస్తున్నారు ఒక్క రూపాయి కూడా ఎవరి వాళ్ళు అంచనా తీసుకోవడానికి అవకాశమే లేదు లంచమే కాదు ఇప్పుడు నాలాంటి వాడి దగ్గరికి వచ్చి చేతులు ఎత్తి దండం పెట్టి గంటల గంటలు ఇంటి బయట ఉండాల్సిన అవసరం లేకుండా చేశారు ముఖ్యమంత్రి గారు కానీ రాజకీయ నాయకులకి అది అంత నచ్చదేమో మీరు నా ఉద్దేశంలో రాజకీయ నాయకులు అయితే జనాలకి రాజకీయ నాయకులకి మధ్యలో అధికారులు దూరిపోయి డైరెక్ట్గా పనులు చేసేస్తే రాజకీయాలు నచ్చుందా నా ఉద్దేశంలో తరం వచ్చింది అలాగే పరిపాలనలో కూడా కొత్తతరం రావాలి వచ్చింది సో ప్రజలు ఈసారి ఏదో డబ్బు కోసం కులం కోసం ఓట్లు వేయకూడదు అభిమానంతో ఓటేస్తారు అనే నమ్మకం నాకుంది పరిపాలన కూడా అదే విధంగా మా నాయకుడు చేస్తున్నారు సో ఆయన్ని చూసి మేము కూడా అదే విధంగా నడుస్తున్నాం నాకు తెలిసి ప్రతి ఒక్కరం కూడా సో దాని గురించి ఈరోజు నాన్నగారికి ఒక విధంగా అన్ని సంవత్సరాలు చేసి అంత మంచి పేరు తెచ్చుకున్నారు ఈరోజు ఆయన పేరు ఒక పక్కన జగన్ గారి వలన కానివ్వండి నేను చేసే పనుల వలన కానీ ఆయన పేరు నిలబెడుతున్నాను నిలబెట్టానేమో అన్న నమ్మకం నాకు అందుకే కొంచెం సంతోషం వ్యక్తం చేస్తున్నాను అని చెప్పుకోవచ్చు కానీ మీరు అన్నారు జనాలకి డబ్బులు చేరుతున్నాయి అభిమానంతో ఓటు పదం వాడారు మీరు కానీ జనాలు అభిమానం అనే దానికన్నా ఇది మా హక్కు అన్నట్టు ఏమైనా ఫీల్ అవుతున్నారు ఏమైనా అనిపిస్తుందా మీకు ఒకటి ఎవరి కోసం ఇస్తారు డబ్బులు గవర్నమెంట్ మా డబ్బులు మాకు ఇస్తుంది అనే మాటలు ఏమైనా మీకు కానీ లేదు అది ఒకటి మనం డబ్బులు ఇచ్చే కారణం ఏంటి పేదవాడిని పేదరికంలో బయటకు తీసుకురావాలని ఎలా తీసుకోవాలి పేదరికం ప్రజలకి ఏమీ మనం వాళ్ళ సొంతం కాదు కదా పేదరికం నుంచి బయటికి తీసుకురావాలి పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే బాధ్యత మనకుంది ఆ అవకాశం వాళ్ళకి కలిగించాలి అంటే డబ్బులు ఇస్తే పేదరికల నుంచి ఎలా బయటకు వస్తారంట ముఖ్యంగా డబ్బు అనేది ఏంటి కడుపు నింపుకోవడానికే కదా జల్సా చేయమని కాదు కదా అప్పుడు పిల్లల్ని స్కూల్ చదివించుకోవడానికి ఖర్చు అవుతుంది పిల్లవాడికి ఆసక్తి కలిగించాలంటే ఒక మంచి బట్టలు మంచి పుస్తకాలు ఇచ్చి స్కూల్కి పంపించాలి దానికి ఖర్చు అవుతుంది రైతులు ఈరోజు వ్యవసాయం చేయడానికి ఖర్చు అవుతుంది దీంట్లో సహాయం చేయడం కొంచెం భాగం అందజేయడం అంతేగాని మొత్తం మనం తీర్చేయగలమని కాదు దీంట్లో ఎటు చాలామంది ఎన్నో రకాలుగా అనవచ్చు డబ్బులు అన్నీ ఇట్లా చేస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా మనం పేదవాడిని పేదవాడి కిందే చూసాం కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ పరిపాలన వల్ల ఒక పక్కన పేదవాడిని ఆదుకోవడమే కాదు భవిష్యత్తు గురించి కూడా పనిచేస్తున్నాం ఈరోజు మీరు నాడు నీడు చూస్తే ఎప్పుడు లేని విధంగా పదిహేను వేల స్కూల్ని ఈరోజు రెనోవేట్ చేశారు ఫస్ట్ ఫేజ్లో ఇంకో పదివేలు ఇప్పుడు చేస్తున్నారు ఒకటి స్కూళ్ళు బాగా చేయడమే కాదు యూనిఫామ్ ఇవ్వడమే కాదు మొట్టమొదటిసారి ఏ కులమో అని చూడకుండా ప్రతి ఒక్కరూ ప్రైవేట్ స్కూల్ వదిలేసి మూడున్నర లక్షల మంది గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్ అయ్యారు గతంలో చూస్తే బాగా పేదవాళ్ళు ఎస్సీసు బీసీసు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేవారు అంతేనా కాదు డబ్బు ఉన్నవాడు ఏమాత్రం ఉన్నా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళారు ఈరోజు కులాలు అన్నీ పక్కన పెట్టారు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్ బాగుంది నేను అక్కడే వెళ్ళాలి అని చెప్పి ఈరోజు అందరూ జాయిన్ అవ్వడానికి నిజమైన ప్రజల్లో ఒక కలిసే అవకాశం ఈరోజు ముఖ్యమంత్రి గారు కల్పిస్తున్నారు అది మంచి పరిపాలన అని నా ఉద్దేశం అంతేకాకుండా ఒక పక్కన స్కూల్ రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ ఫీజు రియంబర్స్మెంట్తో కాలేజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అది మొట్టమొదటి రోజు నుంచి కూడా మంచి చదువు చెప్పించాలి వాళ్ళు రాష్ట్రానికే కాదు దేశానికే కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కొంచెం స్టేటస్ కలిగించాలి ఆసక్తి కలిగించాలి ఆ ఊపిరి తీసుకురావాలని ఉద్దేశంతో ఈరోజు మీరు ఎలా అంటున్నారు అమ్మఒడి డబ్బులు వచ్చినప్పుడల్లా సినిమాలు కలెక్షన్ పెరుగుతున్నాయి సెల్ ఫోన్ల బిజినెస్ పెరుగుతుంది ఆసరా పథకం పెట్టినప్పుడల్లా సెల్ ఫోన్ల బిజినెస్ ఎక్కువ పెరుగుతున్నాయి ఫ్రిడ్జ్లు కొనుక్కుంటున్నారు ఇట్లాగా అంటే మీరు అన్న పేదవాళ్ళు పేదరికం నుంచి బయటికి రావడానికి బదులు ఇలా ఖర్చులు పెట్టుకోవడానికి ఈ డబ్బులు అనే విమర్శంది దానికి ఏమంటారు నుంచి బయటికి రావాలి అంటే ఖర్చు పెట్టడం కూడా ఒక చిన్న సందు అని మనం ఆలోచించాలి అంటే ఖర్చు పెట్టడం ఉంటే మనకే మధ్య పేదరించి బయటకు వచ్చినట్టు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మనం తాపత్రమేంటి రాజకీయ నాయకుడి ప్రతి ఒక్కళ్ళు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచాలని దానికి అయ్యే ఖర్చు మనం భారం వాళ్ళ మీద తగ్గిస్తున్నామని అని అనుకోవాలి కదా అంతకన్నా వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ చేయడానికి తగ్గ ఒక ఇండస్ట్రీ కావచ్చు లేకపోతే ఇంకేమైనా బిజినెస్ పరంగా కావచ్చు ఫ్యాక్టరీలు కావచ్చు ఇలాగా అవి చేయట్లేదు అని ఎందుకు అనుకుంటున్నారు రెగ్యులర్ ఒక పక్కన బయట వినిపిస్తున్న విమర్శలు లేవే కదా ఎక్కడ ఇండస్ట్రీస్ రావట్లేదు ఎక్కడ ఏం రావట్లేదు అని అది అది తప్పు ఈరోజు మీరు చూస్తే బిజినెస్ పరంగా ఈరోజు ఏపీ స్టేట్ నెంబర్ వన్ ఉంది ఇది కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే అలాగా అవకాశం ఉన్న దగ్గర తప్పకుండా చేస్తున్నారు ఈరోజు స్టీల్ ప్లాంట్ అన్నారు జిందాల్ స్టీల్ ప్లాంట్ నెల్లూరు దగ్గర వస్తుంది అట్లాగే కడప స్టీల్ ప్లాంట్ కడప స్టీల్ ప్లాంట్ అవుతుంది అలా ఎక్కడ అవకాశం కుదిరినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే నెంబర్ వన్ ప్రయారిటీగా చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా ఐటీ కంపెనీస్ కూడా మన రాష్ట్రానికి సిద్ధంగా రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్తో అయితే పోటీ చేయలేమేమో కానీ ప్రోగ్రామింగ్ సైడ్ హైయర్ అండ్ ఐటీ రిలేటెడ్ యాక్టివిటీస్ మీద కానీ బ్యాక్ అండ్ సర్వీసెస్ కొంచెం లో అండ్ సర్వీసెస్ అంటే ఒక ఇరవై వేల రూపాయలు జీతానికి సంబంధించి కంపెనీస్ చాలామంది ఆంధ్రప్రదేశ్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది దాదాపు ప్రతి జిల్లాలో కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక ఐటీ బ్యాకప్ సెంటర్ రాబోతుంది ఒక్కొక్క సెంటర్కి ఇనిషియల్ ఫేజ్లో ఒక హండ్రెడ్ వంద మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి అట్లాగా ఆయన దృష్టి ప్రతి సెక్టర్ మీద ఉంది మీకు విమర్శించడానికి ఎవరికైనా విమర్శించక తప్పదు అవతల అపోజిషన్ పార్టీ అన్నాక మేము బాగా చేస్తున్నామని మీరు చెప్పడానికి అవకాశం లేదు కదా అంటే స్కీములు పెట్టినంత స్పీడ్గా డబ్బులు పెంచినంత స్పీడ్గా కొత్త జిల్లాల ఏర్పాటు కానీ లేదా ఇప్పుడు మెడికల్ కాలేజీలు అనౌన్స్ చేశారు అవి కానీ ఇప్పుడు మెడికల్ కాలేజీలు యాక్చువల్గా పదమూడు ఎన్నో కొత్తవి అనౌన్స్ చేశారు వాటిలో ఒకటి రెండే మూడే ప్లానింగ్ వచ్చాయి మిగతావన్నీ జస్ట్ శంకుస్థాపన చేసించారు అలాగనే కొత్త జిల్లాలు అనౌన్స్ చేశారు ఇప్పటికి లాస్ట్ పండుగన్నారు ఈ పండుగ అన్నారు అవి కూడా జరగలేదు సో మిగతా వాటి ఈ డబ్బులు పంపిణీ కార్యక్రమాల వల్ల తలమొలకలు అయి ఉండి ఇవి చేయట్లేదా లేకపోతే వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టట్లేదా మీరు ఒకటి మర్చిపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు గుర్తు చేసుకోవాల్సింది దాదాపు ఇప్పుడు సంవత్సరంన్నర అయింది మనం ఈ కోవిడ్ బాధి బాధ నుంచి పోరాటం చేస్తున్నాం గవర్నమెంట్లే కాదు ఇండస్ట్రీసే కాదు ప్రతి ఒక్క మనిషి కూడా వెనకబడ్డాం అది గుర్తుంచుకోవాలి కోవిడ్ గురించి ఎన్నో రకాలుగా ఎన్నో విషయాల మీద ఆంధ్ర రాష్ట్రమే కాదు ప్రతి రాష్ట్రం ప్రతి దేశం ఈ ప్రపంచమే వెనకబడింది కొంచెం టైం తీసుకుంటాం బట్ యూ హ్యావ్ టు రియలైజ్ వీఆర్ ఆన్ ద రైట్ డైరెక్షన్ ఒక విధంగా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏలూరు మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఇట్ ఇస్ ఒక మంచి పేరు సంపాదించుకుంది ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే మెడికల్ కాలేజ్ పెట్టాలని గత ముప్పై నలభై సంవత్సరాలుగా అందరూ ఎదురు చూస్తున్నారు ఎవ్వరూ పట్టించుకోలేదు ఆయన ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారు అదే నేను ఫౌండేషన్ స్టోన్ వేసినంత ఫాస్ట్గా వర్క్ లేదు ప్లానింగ్ అయిపోయింది బిల్డింగ్ ప్లాన్ అయిపోయి ఇప్పుడు కోవిడ్ గురించే లేటు హాస్పిటల్ని రన్మే కొన్ని బిల్డింగ్స్ పడగొట్టి బిల్డింగ్ స్టార్ట్ చేయాలి కానీ కోవిడ్ ట్రీట్మెంట్ గురించి కోవిడ్ వార్డుల గురించి కోవిడ్ బేసిక్గా కోవిడ్ బాధ నుంచి ఫేస్ చేయడానికి ఇవన్నీ లేట్ అయినాయి అంతే విధంగా అదే కాదు ఇప్పుడు కొల్లేరు ఉంది మై మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఆఫ్ మై పార్లమెంట్ వన్ సైడ్ ఇస్ కొల్లేరు ఈ డెల్టా ప్రాంతాన్ని అది తరతరాలుగా నలభై సంవత్సరాలుగా కొల్లేరులో చుక్క నీరు మిగలట్లేదు క్యారీ ఫార్వర్డ్ అవుతున్న సమస్య సమస్య ఎవరూ పట్టించుకోలేదు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఆ సిచ్యువేషన్ స్వయంగా విన్నారు చూశారు ఐదు రోజులు ఉన్నారు దాదాపు కైక్లూర్ రీజియన్లో ఆయన మాటిచ్చారు నేను రాగానే కొల్లేరు మనం రెగ్యులేటర్ కడుతున్నాం కొల్లేరుని రెన్ కాపాడుతున్నామని సరస్సుని అలాంటిది ఆల్రెడీ డిజైన్ చేయడం అయిపోయింది ఎస్టిమేషన్ చేయడం అయిపోయింది స్పెషల్ పర్పస్ వెహికల్ ఫామ్ చేయడం అయింది లోన్ కోసం అప్లై చేయడం అయింది ఆయన వచ్చి ఫౌండేషన్ చేయడమే ఆలస్యం ఇది లాస్ట్ ఏప్రిల్లో జరగవలసిన ఫౌండేషన్ ఈ కోవిడ్ గురించి దాదాపు సంవత్సరం లేట్ అయింది లోన్ రావాలి లోన్ రావడం కాదు అంటే ప్రయారిటీస్ చేంజ్ కోసం సర్కంసెన్సెస్ లోన్ ఇస్ రెడీ మొత్తం నాలుగు నాలుగు రెగ్యులేటర్స్ కట్టబోతున్నారు అవి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ డన్ యూనో డిజైన్స్ అండ్ ఎస్టిమేట్స్ పార్ట్ ఓన్లీ ఇష్యూస్ బికాస్ ఆఫ్ కోవిడ్ ప్రయారిటీస్ చేంజ్డ్ బట్ ఈజ్ ఈ మోర్ నా మాకన్నా ఎక్కువ ఆయన ఈగర్గా ఉన్నారు మనం మాట నిలబెట్టాలి కానీ ఈ కొన్ని తెల్లన లేచి కొన్ని పత్రికలు చదువుతుంటే స్టేట్ మొత్తం అప్పులు ఊబిలో కూరుకుపోయిందని అసలు భవిష్యత్తు చాలా అంధకారంగా ఉందని అసలు దినదినంత గండంగా ఉందని అసలు ఇంకా అంటే భయమేసి లాంటి వార్తలు కనిపిస్తున్నాయి అసలు అంటే ఇవి కేవలం అంటే మీరు అన్నట్టు పార్టీలు కాబట్టి అయినా ఉందా లేకపోతే దీంట్లో ఏమైనా కొంత కొంతైనా నిజం ఉందా ఏమైనా ఏంటి మీరు నిజంగా భయపడవలసిన రోజులు మన వెనకాల ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన తర్వాత దిగిన తర్వాత నిజంగా భ భయం అంటే ఏంటో అప్పుడు ఉండవలసింది అలాంటి సిచ్యువేషన్ నుంచి మన రాష్ట్రాన్ని ఈరోజు చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు రెండు సం రెండున్నర సంవత్సరాల పరిపాలనలో చెప్పుకో చెప్పేవాళ్ళు అంటున్నారు కానీ ఎక్కడా ఏది స్తంభించుకోలేదు అది కాక దాదాపు ఈ సంవత్సరం రెండు సంవత్సరాల్లో లక్షన్నర కోట్లు ప్రజలకు అందజేశారు ఈ డబ్బు అందజేసినందుకు సమస్య అనేది లేదు మీరు సమస్య ఉందంటున్నారు సమస్య ఎక్కడుంది ఎప్పుడు లేని విధమైన ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ ఏది తీసుకున్నా కూడా మనం ముందుకు తీసుకొస్తున్నాం ఈరోజు కంప్లీట్ చేయడానికి మొదలు మొదలు పెట్టమే కాదు కంప్లీట్ చేయడానికి కూడా చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఉంది రెండు లక్షల ఎకరాలకి సాగునీరు అందజేసే ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు సరే చ చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ళు ఉన్నారు ఆ ప్రాజెక్టు కనీసం పది మీటర్లు కద కదపలేదు పది మీటర్లు కదపలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారు మొదలు పెట్టారు వచ్చే ఎలక్షన్ లోపు కంప్లీట్ చేస్తా అని ప్రయత్నం చేస్తున్నాడు అదేం చిన్న ప్రాజెక్ట్ కాదు పెద్ద ప్రాజెక్టు సో ఆయన ఎందుకు కంప్లీట్ చేయలేదు ఐదు సంవత్సరాలు ఉన్నారు ఏ ప్రాజెక్ట్ చేశారు పోలవరం ఏం చేశారు ఈరోజు పోలవరం ప్రాజెక్టు వచ్చే సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడో మాటిచ్చారు రెండు వేల ఇరవై రెండు వర్షాకాలానికి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని కోవిడ్ గురించి లేటు కూడా లేటు చేయకుండా కూడా కంప్లీట్ చేశారు అలాగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టుదలతో పనిచేస్తున్నారు ఈరోజు మనం బాగా పరిపాలన చేయాలి అభిమానం పొందాలి అని ఆయనకైనా ఆయన నేను నాకు నేనే కంపేర్ చేసుకుంటాను నేను ఆయన కూడా వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారిలాగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆలోచనగారు ఆయన ఆ పట్టుదలతో పనిచేస్తున్నారు నేను మా నాన్నగారు పేరు నిలబెట్టాలన్న పట్టుదలతో పనిచేస్తున్నాను తప్పకుండా బయట నుంచి ఎవరు ఏమైనా సరే ప్రజలు మాత్రం మొట్టమొదటిసారి ఒక ఆసక్తితో బతుకుతున్నారని చెప్పుకోవచ్చు పేదవాడు కూడా నాకు అవకాశం ఉంది జీవితంలో అనే భావం కల్పించేలా చేశాము ఈరోజు పిల్లల్ని చదివించడంలో కానీ ఎవరికన్నా ఆపదొస్తే ఆరోగ్యం విషయంలో కానీ రైతులకు విషయంలో కానీ ఆడవాళ్ళ విషయంలో కానీ మీరు ఏ విషయం తీసుకున్నా కూడా వాళ్ళు ఎటువంటి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఈరోజు ఆత్మగౌరవం కాపాడుతూ పరిపాలన చేస్తున్నాం ఈ ఇల్లు వ్యవహారం ఏంటి గవర్నమెంట్ యాక్చువల్గా ఇల్లు కట్టిస్తామని మొదట్లో చెప్పింది కదా ఇప్పుడు వాళ్ళనే కట్టుకోమనేది అంటున్నారు వాళ్ళనే కట్టుకోమంటాం కాదు పాతిక లక్షలు ఇల్లులు చేస్తానన్న మాట 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 అన్నమాట నిజం ఆల్రెడీ ప్లాట్లు ఎవరి వాళ్ళు ప్లాట్లు అప్పజెప్పడం కూడా జరిగింది మీరు చూశారు అంతరుగా ఇల్లు కట్టే ప్రయత్నం కూడా ఉంది ఇప్పుడు వాళ్ళకు వాళ్ళే కట్టుకోవడం అంటే వాళ్ళ కట్టుకోవడం కానీ దానికి కావాల్సిన డబ్బులు మనం ఇవ్వటం అంటే ప్రభుత్వం అదొక చాయిస్ అంటే యాక్చువల్గా ప్రభుత్వం ఇస్తున్న మెటీరియల్ అయితేనేంటి సహాయం అయితేనేంటి అది ఇల్లు కట్టుకోవడానికి సరిపోదు అనే ఉద్దేశంతో జనాలు ముందుకు రావడం లేదు అనేది ఎంతవరకు నిజం అంటే మీరు కూడా మనం కూడా ఒక పరిపాలన అనేది పది లక్షలు పెట్టి కట్టుకోవచ్చు ఇల్లు కొంతమంది ఒక ఐదు లక్షలు పెట్టి కట్టుకోవచ్చు అలా అని చెప్పి ప్రతి రూపాయి గవర్నమెంట్ ఇవ్వడం సాధ్యం కాదు గవర్నమెంట్ ఇచ్చేది ఇస్తుంది అంటే ఒక ఒక ప్లాన్ ఏదో వేశారు కదా ఆ ప్లాన్ ఆ స్ట్రక్చర్ ఆ ప్లాన్కి సరిపడా గవర్నమెంట్ ఇస్తుంది గవర్నమెంట్ పేదవాడిని ఆదుకుంటా అంటుంది అంతేగాని ప్రతి ఒక్కరికి ధనవంతుని కూడా ఆదుకుంటా అని చెప్పట్లేదు అయితే ఒక చాయిస్ ఏముందంటే ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకోవచ్చు అన్న అవకాశం ఎందుకు ఇస్తున్నారంటే ఒకవేళ వాళ్ళు ఎక్కువ పెట్టుకునే అవకాశం ఉంటే పెట్టుకుంటారన్న అంతే అంతేగాని వాళ్ళని ఏదో తప్పుదోవ పట్టిద్దామనే తక్కువ ఇద్దామనే ఆలోచన కాదు ఏ విషయంలో అయినా మీరు ఒకటి ఆలోచించాలి ఆయన క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు మనం న్యాయం చేయాలి అని ఏ విషయం తీసుకున్నా కూడా ఎవరు క్రిటిసైజ్ చేయడానికి అవకాశం లేదు అసలు ఎందుకంటే ఒక మంచి మానవత్వంతో ఆలోచిస్తున్నారు ఒక మంచి ఉద్దేశంతో పరిపాలన చేస్తున్నారు తప్పకుండా ఎవరికైతే ఆ పథకాలు పుడతాయో ప్రజలు ఎక్కువ మంది ఎనభై శాతం మంది చాలా సంతోషంగా ఉన్నారు క్రిటిసిజం అనేది ఉండక తప్పదు అది పార్టీలు ఇది రాజకీయం సహజం సో రాజకీయం పక్కన పెట్టి పరిపాలన చేస్తున్నాం అది అయితే కనపడుతుంది ఈ రెండున్నర సంవత్సరాల్లో ఎన్నికైన తర్వాత జగన్ గారిని ఎన్నిసార్లు కలిసి ఉంటారు మీరు నేనైతే దాదాపు పది సార్లు కలుతుంటాను ఈ అవకాశం అందరికీ ఉందా అంటే ఆయన నన్ను ప్రైవేట్గా పిలవాలి నేను కలవాలి ఆయన పిలిచే వరకు నేను వెళ్ళను అన్న ఆలోచన పెట్టుకుంటే అది వేరు ఆ అవకాశం మనం కల్పించుకోవచ్చు ఆయన ముఖ్యమంత్రి ఐదు కోట్ల మందికి సమాధానం చెప్పాలి నీ ఒక్కడికే కాదు మనం నేను ఆయన పార్టీలో ఉన్నాను ఆయన 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 వీళ్ళు చూసి నా అవసరాన్ని బట్టి నేను ఆయన మీద ఒత్తిడి తేవాలి లేకపోతే ఆయన కలవడానికి ప్రయత్నం చేయాలి నాకు అవసరం అయినప్పుడల్లా నాకు సంబంధించిన రాజకీయ కాన్స్టెన్సీ గురించి కానీ ప్రాజెక్టుల గురించి ఎప్పుడు అడిగినా కూడా నాకు అవకాశం వచ్చింది కొల్లేరు గురించి నేను దాదాపు మూడు సార్లు కలిసాను నేను కాలవటమే కాదు మాతో పాటు కొల్లేరుకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా వెళ్ళాము అలాగే చింతలపూడి ఇతిపోతల ప్రాజెక్టు గురించి వెళ్ళాను రెండు మూడు ఎంక్వైరీలు చేయాల్సిన అవకాశం అవసరం ఉన్నప్పుడు వీళ్ళు కలిశాను ప్రతి విషయంలో కూడా స్పందించారు అంటే ఎందుకు అడిగానంటే ఆయన అంత గబుక్ని అందరికి కలవడానికి అవకాశం ఇవ్వడం లేదు అనే పార్టీ ఎమ్మెల్యేలకి అనే ఒక మాట ఒకటి ఉంది అది ఎంతవరకు నిజం అంటారు అది ఇందాక చెప్పినట్టు మన క్రిటిసైజ్ చేయడానికి ఎన్ని అవకాశాలు కదా ఇది బయట వాళ్ళు క్రిటిసైజ్ చేయరు నాకు తెలిసి మీరు లోపల వాళ్ళు అంటున్నారు ఎవరు వాళ్ళు లోపల వాళ్ళు గబుక్ని ఇంట్రాక్షన్ తక్కువ ఆయనతోటి గబుక్ని అందరినీ కలవరు అని మాట్లాడడానికి ఎక్కువ అవకాశం ఇవ్వరు అని ఇది వినిపిస్తుంటుంది ఎంతవరకు అందుకని క్వశ్చన్ అందుకని ఆయన ప్రజలకు ఉన్న అవసరాన్ని బట్టి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నాకు తెలిసి డిలే చేయడం పోస్ట్పోన్ చేయడం అనేది ఎప్పుడు జరగదు జరిగే అవకాశమే లేదు ప్లస్ ఎనీ యూనో ప్రాజెక్ట్ ఆఫ్ పబ్లిక్ పర్పస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ప్రతి ఒక్క ఎంపీకి ఆయన రెండు రెండో నిమిషం కూడా ఆలోచించకుండా సంతకం పెడుతున్నారు సో దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈరోజు ఇందాక చెప్పాను గర్వంగా ఉంది ఈరోజు రాజకీయ రాజకీయాల్లోకి వచ్చినందుకు వైఎస్ఆర్ పీపుల్లో పనిచేస్తున్నందుకు ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ఫర్ ద సేమ్ రీజన్ పార్టీలో ఎటువంటి అసంతృప్తి లేదు మీకు చాలా గర్వంగా ఉందని మీరు చెప్తున్నారు మరి ఈ రెండున్నర ఏళ్ళకి మంత్రుల్ని మారుస్తానని అన్నట్టు అఫ్ కోర్స్ మీకు సంబంధించింది కాదు అది మీరు ఎంపీగా ఉన్నారు మీరు పార్టీ పదవులు లేరు కానీ అది జరగటం లేదు ఎంతోమంది మంత్రులు అవ్వాలని చూసుకుంటూ ఆలోచిస్తుంటారు కదా వాళ్ళు కొంచెం అసంతృప్తి న్యాచురల్గా రెండున్నర సంవత్సరాలు ఇంకా అవ్వలేదు అనుకుంటారు రెండున్నర సంవత్సరాలు అయినట్టయితే నాకు కనపడలేదు ఇంకా టైం ఉంది కదా అది కానీ ఆయన ఆలోచన విధానం అనౌన్స్ చేయడం జరిగింది సో అది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డిలే ఆర్ అడ్మినిస్ట్రేటివ్ రిక్వైర్మెంట్ ఒకటి ఇప్పుడు మంత్రి అవ్వాలనే కోరిక చ అందరికీ ఉంటుంది జనరల్గా దే టు డూ వట్ ఎవర్ దే క్యాన్ కాంట్రిబ్యూట్ నేను టు ద మ్యాక్సిమం అవకాశం ఒక టెన్ పర్సెంట్కి మీకు తెలిసిందే సో మార్చి ఇంకొక బ్యాచ్కి ఇవ్వాలని ఆలోచన విధంగా మంచి ఆలోచన నాకు అనిపించింది ఎందుకంటే అందరికీ ఎంతమందికి అవకాశం ఇవ్వలితే అంతమందికి ఇవ్వాలని ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలు దాదాపు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్ గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు సో బ్యాలెన్స్ చేసుకుంటూ ఐ థింక్ అందరికీ అవకాశం ఇస్తుంది జనాల్లో కూడా నాకు వినిపిస్తుంది ఏంటంటే జగన్ గారి దృష్టిలోకి వెళితే సమస్య పరిష్కారం అవుతుంది కానీ జగన్ గారి దృష్టిలోకి ఆ సమస్య వెళ్ళడం అనేదే కష్టం అని సహజం ఇది ఒక సముద్రం వ్యవస్థ లోపాలు ఉంటాయి నేను ఇప్పుడు సినిమా టికెట్ల సమస్య అనేది ఒక పెద్ద సమస్య అంటే జనాలకు సంబంధించిన కాకపోయినా ఒక వర్గా ఒక సినిమా రంగం అనే ఒక ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య టిమా టికెట్లు ఇది ఇది జగన్ గారి దృష్టికి వెళ్తే పరిష్కారం అవుతుంది ఉంది కానీ జగన్ గారి దృష్టికి ఎవరు తీసుకెళ్తారనే విషయంలో వాళ్ళు చాలా అయోమయంగా ఉన్నారు ఎవరు మాట వింటారు ఎవరు జ ఎవరు జగన్ గారు చెప్తారు ఎవరు చేస్తారు అని ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు ఇవన్నీ కూడా చాలామంది పెద్దలు ఉన్నారు అవన్నీ అపోహలే ఇప్పుడు సినిమా రంగం మీరు అన్నట్టు ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉన్నారేమో సో క్రిటిసైజ్ చేయడానికి ఉన్నారు అనుకుంటా ఎప్పటి నుంచి అందరికీ తెలిసిన విషయమే కదా సార్ ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి సంబంధం అంటే పరిచయాలు ఉన్నాయి అంతకన్నా ఎక్కువ అనుకోవడం అపోహలే హండ్రెడ్ పర్సెంట్ అపోహలు ఏ సమస్య అయినా ఆయన పరిష్కారం చేస్తున్నారు అదే ఆయన పరిష్కారం అదేంటున్నా నేను ఆయన దృష్టికి వెళ్తే సమస్య పరిష్కారం అవుతుంది బట్ ఆయన దృష్టికి ఎవరు తీసుకెళ్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అని అంటున్నారు చాలామంది ఏదన్నా సమస్య ఉన్నప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రాబ్లం ఉన్నవాళ్ళది ఆయన దృష్టికి తీసుకెళ్లకుండా ఏదో ప్రాబ్లం అనుకుంటాం ఆయన తప్పు కాదు సినిమా రంగంలో ఆయన దృష్టికి తీసుకెళ్ళలేనంత ఇన్కేపబుల్ పీపుల్ ఎవరు లేరు ప్రతి ఒక్కళ్ళు కూడా అసాధ్యులే ఉన్నారు ఆయన దృష్టికి తీసుకెళ్తారు తప్పకుండా నాకు తెలిసి దాన్ని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిష్కారం చేస్తారు తప్పకుండా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ప్రజలకి వీలుబాటుగా మనం ఏడేషన్ అయినా తీసుకోవాలి పార్టీ పరిపాలన అలాగే ఉంది పార్టీలో ఏ విషయంలో అయినా మనం స్పంది స్పందించే విధానం కూడా సామాన్యుడికి ముందు ప్రయారిటీ అనేది ఇవ్వాలి సో ఆ విధానంగా పరిపాలన దేశం తీసుకుంటారనే ఆలోచన నాది తీసుకోవాలనే నమ్మకం కూడా నాది మరి ఆ ప్రాబ్లం నాకు డీటెయిల్గా తెలియదు నేను ఎప్పుడు దృష్టి పెట్టలేదు సో మీ నియోజవర్గంలో రోడ్ల సమస్య ఎంతవరకు ఉంది అంటే స్టేట్ అంతా రోడ్లన్నీ బాగా పాడైపోయాయని ఫండ్స్ లేక ముఖ్యంగా చింతలపూడి అటుపక్క రాజమండ్రికి వెళ్ళే రోడ్డు కూడా చాలా దారుణంగా కానీ మీ దృష్టికి వచ్చావర్గాన్ని హండ్రెడ్ పర్సెంట్ రోడ్లు ఇంకా అనుకున్న స్థాయిలో చేయకపోవడం డెఫినెట్లీ దట్ ఈస్ యు నో ఐ హావ్ టు యాక్సెప్ట్ దట్ కాకపోతే కోవిడ్ ముందు ఆ సంవత్సరం పాటు మేము దగ్గర ఉండి చాలా రోడ్లకి ఎస్టిమేట్స్ చేయించడం సెలెక్ట్ చేయడం వేయవలసిన వాటికి ఐడెంటిఫై చేయడం అన్నీ జరిగినాయి అన్నిటికీ ప్రపోజల్స్ పంపడం కూడా జరిగింది ఎప్పుడైతే కోవిడ్ ఈ బాధ మొదలైందో అవన్నీ కూడా వెనకబడడం జరిగినాయి సో అది ఒక విధంగా చెప్పాలంటే నాకు కూడా సిగ్గుచేటు ఎందుకంటే ఎదురుగుండా కళ్ళ మీద కళ్ళకి కనపడేది రోడ్లు మనం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సింది అది అయితే సంవత్సరం పాటు అవి వెనకబడినా కూడా ఈ మధ్య కాలంలో చాలా రోడ్లు మొదలైనవి మీరు కూడా కనుక్కోవచ్చు మీరు అన్న స్పెసిఫిక్ రోడ్డు కూడా ఆల్రెడీ రిపేర్ బద్ద అదేంటి మన అక్షరాపేట నుంచి రాజమండ్రి వెళ్ళే రోడ్డు తెలంగాణ బార్డర్ నుంచి మన రాజమండ్రికి వచ్చే రోడ్ జంగారెడ్డిగూడెం వాయ ఆల్రెడీ రిపేర్స్ జరిగినాయి ఇప్పుడు రోడ్ కండిషన్ చాలా బాగుంది గత సంవత్సరం కన్నా అంతేకాకుండా దానికి ప్యారలల్గా గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పి కొత్త ప్రాజెక్ట్ వస్తుంది ఆల్మోస్ట్ మన హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళవలసిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇంకా విజయవాడ వెళ్ళాల్సిన అవసరం లేకుండా దానికి ఒక ప్యారలల్ రోడ్ సిక్స్ లేన్ హైవే స్టార్ట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ షార్ట్ డిస్టెన్స్ మీద అదే టేకప్ చేసే రోడ్లు జరుగుతున్నాయి ఈ గ్రామీణ సడక్ యోజన అని మోడీ గారు పెట్టినది అది కూడా బాగానే శాంక్షన్ అవుతున్నాయి బట్ స్టేట్ గవర్నమెంట్ జిల్లా పరిషత్ రోడ్స్ అని ఆర్ అండ్ బి రోడ్స్ అని వీటి విషయంలో అయితే మీరు ఇందాక అన్నది రోడ్డు కూడా సెంట్రల్ గవర్నమెంట్ రోడ్డే ఇది అది సెంట్రల్ గవర్నమెంట్ రోడ్ రోడ్లు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇందాక మీరు స్పెసిఫిక్గా ఆ రోడ్డు గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నా సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే స్టేట్ గవర్నమెంట్ అయినా సరే కోవిడ్ టైంలో అందరూ వెనకపడడం అందరికీ తెలిసిన విషయమే అన్నీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి కూడా మొదలైన నాకు తెలిసి చందలపూడి తాలూకాలోనే దాదాపు ఒక సిక్స్టీ కిలోమీటర్స్ వరకు రోడ్ శాంక్షన్ అయినాయి ఓ నాలుగు రోడ్లు అనుకుంటా పదిహేను పదిహేను అప్రాక్సిమేల్ ప్రాజెక్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్ కాదు ఇవి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినవి అవి లాంచ్ త్వరలో లాంచ్ అవుతే కంప్లీట్ చేస్తాం నో తప్పకుండా ఆయన దృష్టికి అయితే ఆయన దృష్టిలో ఉంది ఆల్రెడీ దానికి కావాల్సిన ఐ థింక్ అరౌండ్ సిక్స్ థౌసండ్ క్రోర్స్ ఈజ్ మేకింగ్ అరేంజ్మెంట్స్ టూ రీలే ఆల్ రోడ్సు సర్వే చేయడం అయింది ఐడెంటిఫై చేయడం అయింది ప్రాజెక్ట్స్ అవి స్టార్ట్ చేయడమే నా తెలిసి ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంటాయి నేను డెఫినెట్లీ అంటే ఇన్ని పనులు చేసిన తర్వాత రోడ్లు వదిలేయడానికి ఆస్కారం లేదు తప్పకుండా చేస్తారు అయితే మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను ఇప్పుడు చెప్పేది కూడా మేము చెప్పడం కాదు కదా తెల్లారు లేచి పత్రికల్లో కనిపించేవి జనాలు చెప్పుకునేవి మీ దృష్టి తీసుకురాడు లేదు తప్పకుండా విల్ అడ్రస్ ద ఇష్యూ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఇన్ని పనులు చేసిన తర్వాత రోడ్లు వదిలిపెట్టే అవకాశం లేదు ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్ ఈ విల్ ఇట్ అండ్ వీ విల్ ఐమ్ ష్యూర్ విన్ అక్కడ కూడా మేము ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతాం చంద్రబాబు నాయుడు కొన్ని పథకాలు పెట్టారు ఏది చంద్రన్న పథకం అని సరుకులు పంచడం వచ్చు లేదా అన్న క్యాంటీన్ అని టిఫిన్ రూపంలో బోయిన రూపంలో పంచవచ్చు లేదా పదివేల రూపాయలు పసుపు కొనుక్కొని పంచవచ్చు అయినా జనాలు ఆయన పట్ల విశ్వాసం చూపించలేదు మరి ఇప్పుడు మళ్ళీ జగన్ గారు ఆయన డిఫరెంట్ ఆయన ఆయన స్టైలు ఆయన ఫంక్షన్లు ఆయన పథకాలు అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు జనాలు విశ్వాసం చూపిస్తారంటారా మీరు దాని కరెక్ట్ సమాధానం నా దగ్గర ఉంది రాజశేఖర రెడ్డి గారు అంటే మనకి ఇంత అభిమానం ప్రజలు చూపిస్తున్నారు అని మూడే మూడు కారణాలుగా చెప్పుకోవచ్చు మూడు పథకాలుగా ఒకటి ఫీజు రీ కానివ్వండి ఆరోగ్య ఆరోగ్యశ్రీ కానివ్వండి ఇంకోటి నాకన్నా మీరు చెప్తేనే బాగుంటుంది ఆరోగ్యశ్రీ వేరు వన్ ఆరోగ్యశ్రీ వేరు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ క్వి క్వి అని అంటుంటాం కదా ప్రతి ఒక్కరు ఈ మూడు వల్ల ఎంతో అభిమానం పొందారు ఈ మూడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో పరిపాలన ఐదు సంవత్సరాల్లో ఈ మూడు మూలబడిపోయినాయి ఫీజు రీయింబర్స్ట్మెంట్ చేయడం మానేశారు ఆరోగ్యశ్రీలో ఉన్న వ్యాధులన్నీ తీశారు కేవలం రెండో కొన్ని చాలా తక్కువ వ్యాధులు ఉంచారు వన్ జీరో ఎయిట్ తుప్పట్టిపై మూలబడిపోయినాయి ఎక్కడా కూడా ఏ ఎవరిని ఆదుకోవడం ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడం రోడ్డు మీద చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మీరు నమ్మరు ఏదో లేక చేయలేదని కొంతమంది అంటారు చంద్రబాబు నాయుడు గారు అది అబద్ధం రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ప్రజల్ని ప్రతిరోజు బస్సులు ఎక్కిచ్చే ఆడవాళ్ళని పోలవరం ప్రాజెక్టుకి తీసుకెళ్లారు మీ అందరికీ తెలిసే ఉంటారు దేనికి తీసుకెళ్లారు అదేదో నేనేదో గొప్ప చేస్తున్నాను చూపించడానికి తీసుకెళ్లారు హెచ్చు కోసం అదే రెండు వందల కోట్లతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు వందల ఆరోగ్యశ్రీ వన్ జీరో ఎయిట్ వ్యాన్లు కొన్నారు పద పదకొండు వందలు సింగిల్ డేలో ఓపెన్ చేశారు ఈరోజు ప్రతి ఒక్క చోట కుయి కుయి అని అవసరం అవసరానికి కొద్దీ బతికిస్తున్నారు జీవితాలని డబ్బు ఉందా లేదా అన్నది కాదు రోడ్డు మీద ఎవరికి యాక్సిడెంట్ అయినా ఈరోజు వన్ జీరో ఎయిట్ వెళ్ళి బతికిస్తుంది చిన్న పని అది నలభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది ప్రజలను ఆదుకోవాలా లేకపోతే నేను చేసిన చేయదో గొప్ప చేస్తున్నా షో చేయాలా అదే డబ్బు అదే డబ్బు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ తిరిగి ప్రాణం పోసారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ కోవిడ్ని కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చి ఎంతోమందిని బతికించారు ఈరోజు గర్వంగా చెప్పుకోవాలి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో బతికించినట్టు కోవిడ్ పేషెంట్లని ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా బతికించుండరు స్టేట్లో నాకు ఎవరు ఫోన్ చేసినా సరే ఫస్ట్ ప్రయారిటీ కింద ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసేవాడిని ఈరోజు బతికి బయటపడి సంతోషంగా బయటకు వచ్చారు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అదే ఎవరు డబ్బు ఉన్నా లేకపోయినా సరే ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసేవాడిని అదే చాలామంది కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకొని జీవితాలు కోల్పోయారు ఈరోజు నిజంగా నేను గర్వపడుతున్నాను పరిపాలన హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా చేస్తున్నాము మానవత్వంతో చేస్తున్నాము అది జోక్స్ అపార్ట్ మీరు నాడు నీడు మనం మాట్లాడుకోకలా మీరు చూడొచ్చు కదా అది ఆ చేంజ్ కనపడుతుంది కదా సో ఇది ప్రజలకి అందుతున్నాయి ఈ పథకాలు కాదు ఇవి ఇవి ప్రజా అభిమానం పొందడానికి ఒక దారి యూనిఫామ్స్ ఉన్నాయి యూనిఫామ్స్ ఎంత బాగుందండి ఎంత కళ్ళగా ఉంది ఈరోజు స్కూళ్ళకి వెళ్తుంటే ముఖ్యంగా లేనివాడు ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు నేను లేనివాడిని అని కనపడడానికి అవకాశం తీసేసారు ఆ యూనిఫామ్స్ అందరికీ మంచి యూనిఫామ్స్ ఇచ్చి స్కూల్ బ్యాగ్స్ ఇచ్చి పుస్తకాలు ఇచ్చి మంచి భోజనం పెట్టి అందరినీ ఒకే విధంగా కనపడాలి ఒక పిల్లవాడు నాకు నేను లేనివాడు ఇంట్లో నుంచి వస్తున్నానన్న భావం కల్పించకుండా ఈరోజు స్కూల్స్ నడిపిస్తున్నారు దానికి ఈరోజు మనం గర్వపడాలి అది నిజమైన పరిపాలన ఎన్ని నాటకాలు కాదు పరిపాలన మానవత్వంతో చేస్తుంది దానికోసం గెలుస్తారు సో ఈసారి అయితే మీరు ఎంపీగా పోటీ చేస్తే డబ్బులు ఖర్చు పెట్టకుండానే గెలిచిపోతారట డబ్బులు ఖర్చు పెట్టద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ప్రతి ఎలక్షన్కి చెప్తున్నారు కానీ ఖర్చు పెట్టాల్సి వచ్చింది కదా మన మీకు కూడా ఏదంటారు మొన్న ఎంపీగా గెలవడానికి అంటే డబ్బులు అంటే పంచడం కాదు నా ఉద్దేశం ఎంతో కొంత ఖర్చు లేకుండా అయితే గెలవడం అసాధ్యం కదా నాకైతే ఆ అవసరం కాలి కనపడలేదు అసాధ్యం అండి నాకైతే అలాంటి అవసరం ఏమి కనపడదు ఒకటి ప్రజల్లో తిరిగి వాళ్ళకు ఒక నమ్మకం గుర్తింపు కలిగేటట్టు మనం చేసుకోగలిగితే ఎలక్షన్ మనం గెలుస్తాం వేరే విషయాలన్నీ మనకు అనవసరం ముందు ఆ నమ్మకాన్ని కలిగించాలి ఇతను మనకి పని చేస్తాడు పని చేయడానికి వచ్చాడు చేయగలడు అని నా ఏలూరు పార్లమెంట్లో అయితే తెలుగుదేశం తరపున నిలబడిన ఏ ఒక్కరో కూడా ఆ నమ్మకాన్ని కానీ ఒక విధంగా వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ ఇంకా ఎక్కువగా చూపించే అవసరం వాళ్ళకి మాకన్నా కాకపోతే వాళ్ళు చేసింది చూపించుకోవడానికి ఒక్క విషయం కనపడలేదు వాళ్ళు పోయి ఈసారన్నా చేస్తారన్న నమ్మకం కలిగించాలన్న ఆలోచన కూడా కలగలేదు ఒక విధంగా లోకు ఎంత లోకు చిన్న పని సులువు చేశారు ఒక విధంగా చెప్పాలంటే నూట యాభై ఒక్క సీట్లు రావడానికి ఒక విధంగా అది కారణం అవ్వచ్చు వాళ్ళు అంత న్యూస్ వాడెవర్ అంబిషియస్గా తయారయ్యారు మీరు కేంద్రంలో ఉన్నారు కాబట్టి బీజేపీకి వైకాపికి ఉన్న సంబంధాలు ఎలా ఉన్నాయి రెస్పెక్ట్ఫుల్గా ఉన్నాయని చె చెప్పాలి అంటే ప్రతి విషయంలో వైఎస్ఆర్సిపి ఈరోజు బీజేపీకి సపోర్ట్ చేస్తున్న విషయం అది దాంట్లో దాపరికం ఏం లేదు అందరికి తెలిసిన విషయమే దానికి ఒక కారణం ఉంది నో దెర్ ఇస్ నో మనకు రాష్ట్రానికి సంబంధించి నిజంగా మనకి అబ్జెక్టబుల్ ఏమన్నా విషయం వస్తే తప్పకుండా ఎదిరిస్తాము కానీ ఇది దేశానికి సంబంధించినవి వీ హ్యావ్ సర్టన్ లిమిటేషన్ బట్ ఇన్ జనరల్ మనం ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి మోడీ గారు చేసినట్లుగా మనం జెన్యున్గా ఒప్పుకొని మనం చేస్తున్నామనే నమ్మకం ఆలోచన ఒకటి రెండు మన రాష్ట్రానికి రావాల్సినవి కావాల్సినవి ఫైనాన్సెస్ కానివ్వండి పథకాలు కానీ ఏదైనా కానివ్వండి దట్ ఈస్ అవర్ ప్రయారిటీ వీఆర్ అ రీజనల్ పార్టీ వీ వాంట్ మేక్ ష్యూర్ ఆంధ్రప్రదేశ్ ట్రైవ్స్ దానికి వీ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఆఫ్కోర్స్ ఇప్పుడు గత రెండు సంవత్సరాలుగా ఏమన్నా అబ్జెక్షనబుల్ బిల్స్ ఉన్నా ఏమన్నా మేము స్పష్టంగా మేము మెన్షన్ చెప్పవలసింది చెప్పాము ఐ డోంట్ థింక్ వీ హ్యాడ్ దట్ ఆపర్చునిటీ టు అపోజ్ ఓపెన్లీ యూనో దెర్ వాజ్ నో నీట్ ఇప్పుడు దాకా తప్పకుండా రేపు వాటర్ విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ ముఖ్యంగా మా ప్రయత్నం ఇంకా కూడా ముఖ్యమంత్రి గారిది స్పెషల్ స్టేటస్ విషయంలో వదిలిపెట్టలేదు మొండిగా పట్టుదలతో ప్రతిసారి కూడా ఆ ఇష్యూ రేస్ చేస్తున్నాము వీ హ్యావ్ టు బి రియలిస్టిక్ ఇట్ ఈస్ డిఫికల్ట్ మనం ఉన్న పొలిటికల్ సర్కమ్స్టాన్సెస్ వలన ఇబ్బంది అంత తేలికని తేలిక కాదు అని అందరికీ తెలిసిన విషయమే కానీ మేము వదిలిపెట్టలేదు ఎస్ వీ విల్ అచీవ్ వీఆర్ హోపింగ్ నేనో బీజేపీ ఏదో మన ఆంధ్ర రాష్ట్రంలో ఓవర్ నైట్ ఇక్కడ ఫామ్ చేద్దామన్న ఆలోచన అంత తెలివి తక్కువ ఆలోచనలు వాళ్ళ ఉంటాయని మేము అనుకోను వి హ్యావ్ ఎలా అవుతుంది తెలివి తక్కువ ఆలోచన అంటే అంటే పార్టీ అనేది ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించాలి ఇందాక చెప్పినట్టు ఒక ప్రెజెన్స్ అనేది ఉండాలి ఇట్ టేక్స్ టైమ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఓవర్ నైట్ ఫినామినల్ బీజేపీ స్ట్రెంగ్త్ ఆఫ్కోర్స్ దే హ్యావ్ దే స్ట్రెంగ్స్ బట్ ఇన్ ఏపీ ఐ థింక్ దే వాళ్ళకి సరిపడా స్ట్రెంగ్త్ ప్రస్తుతానికైతే లేదు ఇట్ ఈస్ ఐమ్ షూర్ దే ఆల్సో యాక్సెప్టెడ్ వీ హ్యావ్ రీజనబుల్ రెస్పెక్టబుల్ రిలేషన్షిప్ విత్ బీజేపీ లీడర్స్ కొందరు చాలా మటుకు సో కలుపుకున్నారు కదా జనసేన కలుపుకోవడం విషయంలో అది దానికి నాకు చిరు నవ్వు తప్పితే ఇంకా ఏమీ ముందుకు రావట్లేదు దానికన్నా ఎక్కువ నేను స్వస్థంగా దే హ్యావ్ టు ఇప్పుడు బీజేపీ మెన్షన్ మనకి స్వస్థత ఇవ్వాలి వాళ్ళు జనసేనతో ఇంకా జనసేనతో కలిపే ఉన్నారా లేదా అన్నది మీకు ఎందుకు వచ్చింది అనుమానం ఐ డోంట్ నో అంటే నేను అంటే జనసేన కలిసి ఉందా లేదా అనుమానమా లేకపోతే జనసేనతో బీజేపీ కలిసిందా లేదా అనుమానమా లేకపోతే జనసేన పార్టీ ఉందా అని అనుమానమా ఏ అనుమానం మీకు ఒక విధంగా నిజంగా చెప్పాలంటే నా పార్లమెంట్ వరకు వస్తే ఒక పక్క బీజేపీకి కానీ రెండో పక్క జనసేన కానీ రెండిటికి ప్రజెన్స్ చాలా మినిమం అంటే సో నాకు వాటి రెండు పార్టీల మీద పెద్ద ఆలోచన విధానం ఎక్కువగా లేదని చెప్పుకోవాలి అది నా రాష్ట్రానికి సంబంధించి కూడా బీజేపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో సోమవీరాజ్ గారు కానివ్వండి ఎవరైతే కానివ్వండి వాళ్ళ ఆలోచన ఏముండాలి ఇప్పుడు వాళ్ళ పార్టీ బాగుపడాలి వాళ్ళ పార్టీ బాగుపడాలంటే ప్రజలకు న్యాయం జరగాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు న్యాయం చేస్తే మనకేమీ రాదు అని తొక్కు పెడితే ఉపయోగం లేదు కదా వాళ్ళ పార్టీ పెరగాలి ఏం చేయాలి రాష్ట్రానికి బాగు చేయాలి ప్రధానమంత్రి మా రూలింగ్ పార్టీ మీది సో మీరు చేయగలిగింది సాధ్యమైంది కన్నా ఎక్కువ చేయాలి అప్పుడు మీరు పెరుగుతారు ప్రజలు అభిమానం పొందుతారు మీరు తొక్కు పెడితే ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు నష్టపోతారు అంటే మీకు ఐదేళ్ళు అసలు ఆ పదం ఎందుకు వాడుతున్నారు మీరు తొక్కు పెడితే అంటే అలాంటిది ఏం జరుగుతుంది ఒకవేళ తొక్కు పెడతామన్న ఆలోచన రాకూడదు అంటున్నాను మీకు మీరు ఆ మాట ఎందుకు వాడాల్సి వచ్చింది అని నేను అన్నది మీకు పూర్తిగా ఒక రికార్డ్ చేశారు కాబట్టి అక్కడ తిరిగి రివైండ్ చేస్తే మీకు అర్థమవుతుంది బాగా చేస్తే బాగుపడతారు అవును తొక్కు పెడితే మీరు నష్టపోతారు సో తొక్కి పడతారని నేను అనుకోవట్లేదు అవును దాని గురించి రాష్ట్రానికి రావాల్సినవి కావాల్సినవి మీరు తప్పకుండా మేము ఇప్పుడు దాకా బీజేపీకి ఉన్న ఇచ్చిన రెస్పెక్ట్ కానీ సపోర్ట్ కానీ పార్లమెంట్లో కానీ దాన్ని గుర్తించి ఆంధ్ర రాష్ట్రానికి ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా మంచి ఉద్దేశంతో పరిపాలన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వారికి సపోర్ట్ చేస్తారు అన్న భావంతో ఉన్నాము అది పొలిటీషన్గా చెప్పండి వచ్చే ఎలక్షన్స్కి బీజేపీ తెలుసు తెలుగుదేశం పార్టీలు కలిసే అవకాశం ఏమైనా ఉందా అంటే మీరు ఏమైనా అలాంటి ఊహనా ఊహే ఊహ ఏమైనా ఉందా మీకు అంటే మీ దగ్గర నుంచి దూరం అయ్యి వాళ్ళ దగ్గర దగ్గర అవుతారని ఏమైనా ఉందా తెలుగుదేశం పార్టీ బీజేపీ గతంలో కలిసి ఉన్నాయి గతంలో కలిసినట్టు ఉన్నాయి కదా నేను నేను కొత్త అవచ్చు మీరు కానీ మర్చిపోయి ఉండకపోవచ్చు కదా కలిసి ఉన్నారు విడిపోయినప్పుడు ఎంత అసహ్యంగా విడిపోయారు మీకు గుర్తుందా ఎంత అసహ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు దేశమంతా చూశారు కదా నాకు తెలిసి ప్రధానమంత్రి మో మోడీ గారు కానీ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ అమిత్ షా గారు కానీ ఇప్పుడు స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ సోం గారు కానీ ఆత్మవిశ్వాసం ఆత్మ గౌరవం గౌరవం కలిగిన వారు అది నిలబెడతారని అనుకుంటున్నాను నేను మరొకసారి కోల్పోతానికి ఇష్టపడరని నా భావన కాకపోతే ఇది రాజకీయం ఎవరు ఇటు వెళ్తారో ఎవరు అవకాశం ఏం చూస్తారో నాకు ఎదురు చూడాలి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి దగ్గర జరిగారు బీజేపీకి దగ్గర జరిగారు అందరితో దగ్గర జరిగారు వైకాపాకి ఎందుకు దగ్గర జరగట్లేదు అంటారు ఇప్పుడు సైద్ధాంతిక వైకాపాకి జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి మాకు కానివ్వండి పొట్ ఒక కమిటెడ్గా ప్రజా ప్రజల్లో కలిసి ప్రజల కోసం పరిపాలన చేస్తాను అంటే మేము ఎవరితో అయినా కలవడానికి సిద్ధం దాంట్లో కలవడం అంటే అది రాజకీయంగానే కలవక్కర్లేదు ముందు అసలు యూనో విల్ లావ్ రెస్పెక్టబుల్ డైలాగ్ యూనో ఇప్పుడు మంచి చెయ్యాలి కమ్ ప్లీజ్ షేర్ విత్ అస్ గివ్ అస్ సమ్ ఐడియాస్ మేము తప్పు చేస్తాం కరెక్ట్ కమ్ డోంట్ మేక్ ఇట్ యూనో పొలిటికల్ యు కమెంట్ టెల్ అస్ వాట్ ఇస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి మాట వింటున్నారు ఈరోజు చిరంజీవి గారికి ఎందుకు అంత అభిమానం జగన్మోహన్ రెడ్డి గారు అంటే అన్నీ బాగా చేస్తున్నారు అన్నాయి కదా ఈరోజు ఏ విషయంలో కంప్లైంట్ చేయగలరు ఎవరైనా సామాన్యుడికి పరిపాలన అందజేయాలి చేస్తా అని మాట ఇచ్చారు చేసి చూపించారు ఈరోజు నాలుగు లక్షల మంది మీరు చూస్తున్నారు ప్రతిరోజు కళ్ళగా ఉంది ఊర్లో వెళ్తే ఆడవాళ్ళు దాదాపు డెబ్బై ఎనభై శాతం మంది ఆడవాళ్ళు పనిచేస్తున్నారు స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిసారి ఆడవాళ్ళకి ఈరోజు ఆపర్చునిటీ కలిగించాం చేయడానికి ఇంటి దా ఇల్లు దాటి పనిచేయడం జరిగింది ఏంటంటే వాళ్ళిద్దరూ అన్ని తలో పార్టీ తెలుగుదేశం పార్టీలు మరి ఆయనకి ఇచ్చినా తెలుగుదేశం పార్టీకి దగ్గరికి వెళ్ళారు కలిసిపోటు చేశారు ఇప్పుడు బీజేపీ దగ్గరికి వెళ్ళారు మీ దగ్గరికి ఎందుకు రావట్లేదు అంటే ఏమైనా వ్యక్తిగతమైన సెట్ అవ్వలేదంటారా సైద్ధాంతిక విభేదాలు ఏమైనా ఉన్నాయా బలంగా అంటారు జనసేన సీట్లో ఉన్న పార్టీలు జనసేన వైకాపా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన వాళ్ళతో అలయన్స్ అయినట్టు ఒకసారి మీతో ఎందుకు ట్రై చేయలేదంటే ట్రై చేసిందేమైనా అసలు జనసేనకి ఉన్న ఒక్క ఎమ్మెల్యే మాతోనే ఉన్నారు కదా ట్రై చేసినట్టే అనుకోవాలి కదా ఇప్పుడు మాలోనే జనసేన మాలోనే కలిసిపోయినట్టు అనుకోవాలి కదా లెజిస్లేటివ్ స్ట్రెంగ్త్ చూస్తే సో అలాగే కలిసామని అనుకోండి మీద ఒకవేళ మీ ప్రశ్నకి సమాధానం అదే విధంగా సంతృప్తి చెందామంటారు ఇప్పుడు ఇందాక అన్నట్టు పోని ముందు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో ఆయన ఏం చేయబోతున్నారు అని ఇప్పుడు చూస్తున్నారు కదా మీకు కావాల్సింది పవన్ కళ్యాణ్ కదా అదే జనసేన కానివ్వండి ఎవరైనా కానివ్వండి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ప్రజలకి న్యాయం జరుగుతుందా లేదా మీరు కనుక్కోండి మీకు ఉన్నారు కదా కార్యకర్తలు మన ప్రతి గ్రామంలో కొన్ని ఊళ్ళో ఉన్నారు ఉన్నారు అదే కొన్ని ఊళ్ళో ఉంటారు కనుక్కోండి మీరు చూస్తున్నారు కదా సామాన్యుడికి న్యాయం జరుగుతుందా లేదా అదే ఉన్నారా ఎందుకని అంటే మీరు అన్నారు కదా మీ నియోజకవర్గం సంబంధించిన వరకు వాటికి పెద్ద బేస్ ఏం లేదు అన్నారు ఏదో మినిమలిస్ట్గా ఉంటుంది అండి ఎవరు లేకుండా ఎందుకుంటారు కానీ బట్ పాయింట్ ఇస్ మీరు యు ఫైండ్ అవుట్ మీకు కావాల్సింది ఏంటి ప్రజలకు న్యాయం చేయాలి మీ ఉద్దేశం స్పష్టంగా నేనో క్యాంపెయిన్లో కానీ ఎక్కడైనా చేశారు న్యాయం చేస్తాను న్యాయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు చేసి చూపించారు రెండు సంవత్సరాలుగా చేస్తున్నారు సో ఇంకా మీకు ఏం కావాలి ఇంకేం ఏం కావాలి చెప్పండి ఐ మీన్ ఇఫ్ యూ థింక్ యూ హ్యావ్ ఐడియాస్ ఆన్ హౌ టు సర్వ్ పీపుల్ డెఫినెట్లీ వీఆర్ విల్లింగ్ టు లిసన్ ఐఎమ్ షూర్ ఈ ఇస్ విల్లింగ్ టు లిసన్ అండ్ హీ విల్ యూనో హీ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు యూనో ఇన్వైట్ యూనో ప్రాపర్ పాజిటివ్ సజెషన్స్ విశాఖపట్నానికి రాజధాని వెళ్తుందని మీకు ఏమైనా ఐడియా ఉందా వెళ్ళాలని కోరిక ఉంది నాకు కూడా నేను తప్పకుండా నేను ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే ఎనీ స్టేట్ జనరల్గా క్యాపిటల్ అంటే ఒక యూనో యాక్టివిటీ యూనో సమ్ డైవర్సిఫికేషన్ హ్యాస్ టు బీ దేర్ ఇట్ కెనాట్ మీరు అన్న డైవర్సిటీ అవన్నీ ఉండాలి విశాఖపట్నం ఈజ్ ఆల్రెడీ దేర్ మనం కొత్తగా ఏమీ చేయక్కర్లేదు మరి ఎందుకు ఇంకా వెళ్ళట్లేదు అబస్లీ మీకు తెలిసిందే కదా ఏనో లీ లీగల్ లిటిగేషన్ అనేది కొంతమంది చేయగలుగుతారు చేశారు దే మే బి హ్యాపీ దట్ దూనో డిలే చేయటం వల్ల ఆడలేదు ఆనందం పడవచ్చు కానీ సీఎం క్యాంప్ ఆఫీస్ వెళ్ళి కూర్చోడానికి లిటిగేషన్ ఏమి ఉండదు ఉండదు కదా నాకు తెలిసినంత వరకు ఒకటి కోర్టు ఇచ్చిన డైరెక్షన్ని కో రెస్పెక్ట్ ఫుల్గా యూనో యూ వీ హ్యావ్ టు టేక్ ఇట్ దర్ ఇస్ నో డౌట్ అండ్ ఐఎమ్ ష్యూర్ అట్ ద అప్రాపరియట్ టైం ఇప్పుడు బేసిక్ ఇట్స్ పాలసీ మ్యాటర్ ఇప్పుడు పరిపాలనలో వైసీపీ ఉంది మా నాయకుడు హీ బిలీవ్ స్ట్రాంగ్లీ దట్ మూడు రాజధానులు అందరికీ న్యాయం జరగాలంటే ఇది జరగాలి ఓకే అట్ వన్ టైమ్ వితౌట్ దిస్ విజ్ ఫైన్ కానీ ఆఫ్టర్ కమింగ్ నేను లోపలికి వచ్చాక తెలిసింది దీని లోపాలు సో రాజధాని అనేది వీ నీడ్ సంథింగ్ ఇప్పుడు ఎవరిని కొంచెం మనం వీ హ్యావ్ టు డిస్ప్లే సంథింగ్ ఇప్పుడు చూపించుకోవడానికి ఏమీ లేదు అమరావతిని ఒక రాజధానిగా చూపించాలంటే ఓ లక్ష కోట్లు ఎక్కడి నుంచి తెస్తాం సో ఐ రాదర్ యూజ్ వాట్ వీ హ్యా ఒక రెండు వేల కోట్లతో రాజధాని విశాఖపట్నం స్థాపించవచ్చు ఈరోజు సరదాగా వచ్చిన వాళ్ళు కొంచెం దిల్ బీ హోప్ఫుల్ బీచ్ అనో లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనో ఏదైనా డైవర్సిటీ అనో ఏదైతే మీరు ఇందాక అన్నారు రావాలని ఉంది నాకు కూడా అని మీరు అన్నారు బట్ ఏలూరుకి అమరావతి విజయవాడ దగ్గర ఉన్నట్టుగా వైజాగ్ కాదు కదా అప్పుడు లోకల్ జనాలు మా ఫీలింగ్ ఎలా ఉందంటారు నేను ఇందాక మీ దూరం అయిందని నేను రాజకీయ నాయకుడిని అయింది ఎంపీని అయింది ఏదో నా ఒక్కటే బాగు చేసుకుందామని కాదు వీలైతే ఆంధ్రులు బాగా బాగుండాలి కుదిరితే దేశం అందరూ బాగుండాలి సో ఉన్న దాంట్లో మనం వీ హ్యావ్ టు బీ మెగ్నానిమస్ ఐ థింక్ యూ షుడ్ నాట్ ఇట్స్ నాట్ అబౌట్ నా 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 అన్న పదాన్ని ఈరోజు మా మన అనేది మార్చుకోవాలి జనం డెఫినెట్లీ దేర్ ఇస్ యునో ఐ థింక్ దర్ ఇస్ సబ్స్టెన్స్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ క్యాపిటల్ హ్యాస్ట్ గోడ్ విశాఖపట్నం అండ్ ఇక్కడ కూడా అమరావతి ఏమీ వెనకబడిపోదు ఫ్యాక్ట్ ఇస్ అమరావతి ఈరోజు రాజధానిగా మనం చూపించుకోవడానికి కొన్ని లక్ష కోట్లు పోనీ ఈవెనిఫిట్ ఇస్ థర్టీ థౌసండ్ క్రోర్ ఇట్స్ నాట్ అ స్మాల్ అమౌంట్ ఫైవ్ సిక్స్ బిలియన్ డాలర్స్ యూనో అదే అమౌంట్ డబ్బుని ఇక్కడ పెట్టే బదులు ఇరిగేషన్ ప్రాజెక్టులో పెడితే మన రైతాంగం తొంభై శాతం రాష్ట్రం అంతా ఎన్నో ప్రాజెక్టులు వెనకబడి ఉన్నాయి అవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకునే అవకాశం వస్తుంది అమరావతిని స్లోలీ పికప్ పేస్ వెనక వెనకబడిపోవాలని నేను అన్నా ఇప్పుడు ఎస్ భూమి ఇచ్చిన వాళ్ళు బాధపడవచ్చు కానీ నా ఆర్గ్యుమెంట్ ఏంటి మీరు ఇచ్చారు భూమి గజానికి ఒక ఇరవై వేలో ముప్పై వేలో వస్తుంది అనుకున్నారు సరిపెట్టుకోండి లక్ష రూపాయలు మీరే కాదు తీసుకోవాలని అనుకోవడం తప్పు కదా ఆ కనీసం దాంట్లో ఒక ఇరవై వేలు కర్నూలు వాడికి ఒక ఇరవై వేలు విశాఖపట్నం వాడికి ఇవ్వడంలో తప్పలేదు కదా మీరు ఇచ్చిన భూమికి మీకు ఆల్రెడీ ఐదు రెట్లో నాలుగు రెట్లో వస్తుంది ఇప్పుడు ఉన్న పరిస్థితికి దానికి అంతా నాకే అనుకోవడం కూడా అంటే అలా కూడా ఆలోచించవచ్చు కదా అని నా ఆలోచన నా వాదన ఎంపీగా సంతృప్తిగా ఉన్నారా లేదా ఎమ్మెల్యేగా షిఫ్ట్ అయ్యి డాడీ లాగా మినిస్టర్ అవ్వాలని అలాంటి కోరికలు ఏమైనా ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ ఎంపీగానే చేయాలన్న ఆలోచనతో ముందుకు వచ్చాను రాజకీయాల్లోకి ఎప్పటికైనా మళ్ళీ ఎంపీగానే చేసే ఉద్దేశం ఉంది ముఖ్యంగా నా ఆలోచన విధానం ఐ వాంట్ టు మేక్ అ డిఫరెన్స్ ఇన్ ద హోల్ కంట్రీ ఐ వాంట్ టు టచ్ యూనో యాజ్ మెనీ హార్ట్స్ యాజ్ పాసిబుల్ అండ్ ఎస్ మన రాష్ట్రానికి మనం మేరు చేసుకోవాలి అట్ ద సేమ్ టైమ్ యాజ్ అన్ ఇండియన్ యాజ్ అ సౌత్ ఇండియన్ యాజ్ అన్ ఆంధ్ర రిప్రజెంటేటివ్ ఐ థింక్ తెలుగు రిప్రజెంటేటివ్ వీ టు యూనో చాలా విషయాల మీద రాష్ట్రంలో సెంట్రలో కూడా ఫైట్ చేయాలి సో ఒక విధంగా నేను గత సంవత్సరం టేకప్ చేసింది వెంట్రుకలు ఎక్స్పోర్ట్స్ రా హెయిర్ అంటే అది బ్యాన్ చేయాలి అని కో కోరుతున్నాము అది కూడా కోవిడ్ వలన వెనకబడింది వెంట్రుకలు బ్యాన్ చేయడం వలన మన ఇండియాలో ప్రాసెసింగ్ చేసే కెపాసిటీలు పడిపోయినాయి ఎందుకంటే చైనీస్ వారు విపరీతంగా మన రా మెటీరియల్ అంతా కూడా వాళ్ళు మయన్మార్ బంగ్లాదేశ్ ద్వారా తీసుకెళ్ళిపోతున్నారు లేబర్ చీప్ లేబర్ మయన్మార్ బంగ్లాదేశ్ పిల్లలతో పని చేపించి కొంచెం ప్రాసెసింగ్ అక్కడ చేపించి అక్కడి నుంచి చైనా తీసుకెళ్ళి మళ్ళీ చైనీస్ హెయిర్ లాగా మన ఇండియన్స్గా అమ్ముతున్నారు ప్రపంచం అంతా అమ్ముతున్నారు మన మీరు చూసుకుంటే విగ్గులు కానీ హెయిర్ ఎక్స్టెన్షన్స్ కానీ వరల్డ్లో ఎక్కడ చూసినా ఇండియాకి సంబంధించిన వెంటుకలకు ఉన్న క్వాలిటీ ప్రపంచంలో ఎవరికీ లేదు మన జెనెటిక్ మేకప్ వాళ్ళు మన ఇంటికి కూడా విలువ ఇంటికి బాగా విలువ ఆ విలువని మనం నిలబెట్టుకోలేకపోతున్నాం అది కోల్పోతున్నాం ఈరోజు ఎక్స్పోర్ట్స్ వల్ల ఇప్పుడు దాదాపు ఐదు వేలు ఆరు వేలు కేజీ ఉన్న రా హెయిర్ ఏది మనం ఆడవాళ్ళు జుట్టు దువ్వుకొని వదిలేసిన హెయిర్ ఐదు ఆరు వేలు కేజీ దాన్ని వాళ్ళు చైనీస్ వాళ్ళు ఒక డాలర్కి యాభై సెంట్లకి అంటే డెబ్బై రూపాయలకి వంద రూపాయలకి ఎక్స్పోర్ట్ చూపించి తీసుకెళ్ళిపోతున్నారు ఒక పక్కన ఇంకో పక్కన స్మగ్లింగ్ చేస్తున్నారు సో ఇవన్నీ బ్యాన్ చేయాలని చెప్పి గత సంవత్సరంగా తిరుగుతున్నాను కామర్స్ మినిస్టర్ అందరితో జార దగ్గర జరగడం జరిగింది ఈ కోవిడ్ వలన కూడా వెనకబడింది సో తప్పకుండా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి అది దాదాపు ఎనిమిది లక్షల మంది ఉద్యోగాలకు సంబంధించిన బ్యాన్ ఇది ఎనిమిది లక్షల మంది కోల్పోయారు ఉద్యోగాలు ఈ స్మగ్లింగ్ వల్ల అదే కాకుండా ఎక్స్పోర్ట్ వాల్యూ మనం ఇప్పుడు రా మెటీరియల్ని పంపిస్తే రెండు కోట్లు వస్తే దాన్ని ప్రాసెస్ చేసి విగ్గులు ఎక్స్టెన్షన్ కింద పంపిస్తే దాని విలువ వంద కోట్లు వాల్యూ అడిషన్ ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి గారు ఆత్మ మేక్ ఇన్ ఇండియా అని అంటున్నారు సో అది నిలబెట్టుకోవాలని చెప్పి గుర్తు చేస్తుంది సో ఇలాంటివి నేను టే టేకప్ చేసే అవకాశం ఒక ఎంపీగానే ఉండాలి ఉండాలి అని ఆలోచన ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం